రాష్ట్రవ్యాప్తంగా 800 మంది యువకుల్ని కలుసుకునేదానికి అవకాశం ఒక 6 నెలలు ఒక 1 సంవత్సరం కింద వరకు ఏదైనా ఒక నియోజకవర్గానికి పోతే నేను అక్కడక్కడ నా బ్యానర్లు కనిపించేది. ఎవరేసినారా నా బ్యానర్లు అంటే ఆ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేలు కానీ పెద్ద పెద్ద నాయకులు కానీ కష్టం చింపేశారా లేదా అనేటోళ్ళంట. కానీ ఈరోజు ఇన్ని నియోజకవర్గాలలో ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది పెద్ద పెద్ద నాయకులు నా బ్యానర్లు కట్టి ఇంత గౌరవం ఇచ్చి ఇంత హోదా ఇచ్చి ఇంత ప్రేమ నిజంగా నాకు ఆ గౌరవం కల్పించిన మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నిందితులను పట్టుకోలేక మటర్లు చేసే వాళ్ళని పట్టుకోవడం చేతగాక ఏ సంబంధం లేని మా పైన బెయిలము శిక్ష విధానన్నా మటర్ కేసులు పెట్టారన్నా అరెస్ట్ చేసి అరెస్ట్ చేశారని మాట్లాడారు కానీ ఎందుకు అరెస్ట్ చేశారో మాత్రం చెప్పారంట. గిల్లింది కనపడితే అరిసింది కనిపించిందట. మా నాయకుడు ఆ పందాలో ఆ పద్ధతిలో లేడు. మా నాయకుడిని చూసి మేము కూడా మా పందా మా పద్ధతి మార్చుకున్నాం. 2-3 కొట్లాటలు పెడితే రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మళ్ళీ కనీసం ఒక 10 మంది మా ఇళ్ళ కాడ కాపలాకన్నా వస్తారనుకుంటారు. ఏ నాయన మిమ్మల్ని మేమేమో చేసేది కాదురా, కుక్కలు నేర్చుకుంటే కుక్కలు కలిసి ఒక రాజకీయ నాయకుడి హోదాలో వచ్చినా కాబట్టి ఈ సబ్జెక్ట్ మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు స్పోర్ట్స్ చైర్మన్ అయినా కాబట్టి స్పోర్ట్స్ గురించి కూడా ఒక 2 మాటలు మాడదాం. మా రజనిక మా రజనీకాన్ని ఇందాక ఇంకా పెద్ద పెద్ద పదవులు హోదాల్లోనూ మీరు ఉండాలని వాళ్ళ గుండెల్లో స్థానం కన్నా పెద్ద హోదా ఈరోజు గిరిజన రజనీ గారు ఏం చేసినా కూడా ఒక సంచలనమే కాబట్టి స్పోర్ట్స్ ను కూడా మీ నియోజకవర్గంలో ఎంకరేజ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాక నేను మీరు కూడా మన పార్టీలో పెద్దల్ని కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు స్పోర్ట్స్ కు 500 కోట్లు ఇవ్వమనండి. ఎందుకంటే స్పోర్ట్స్ కు 500 కోట్లు ఇస్తే ఆరోగ్యశ్రీకి 5000 కోట్లు తగ్గించుకోవచ్చు. ఒక క్రికెటే కాదక్క, ఇంకా ఎన్నో క్రీడలలో
మంచి మంచి ప్రతిభ ఉండే క్రీడాకారులు ఉన్నారు. ఏమంటే వాళ్ళకి ఆడుకునేదానికి వసతులు లేక సరైన ఎంకరేజ్మెంట్ లేక గ్రామ స్థాయిలో వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళు లేక ఇంకా అదే స్థాయిలో ఉండిపోయినారు. అటువంటి వాళ్ళందరినీ గుర్తించి మీరు కానీ ఎంకరేజ్ చేస్తే మంచి మంచి క్రీడాకారులను తయారు చేయొచ్చు అని చెప్పి ఈ సందర్భంగా. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.